చేస్తే మొత్తం మేము కూడా సీరియస్ గా ఆలోచిస్తాం. పార్టీకి ఉపయోగపడే రాజకీయానికి అయినట్టు ఎందుకు పనిచేయాలి కమ్యూనిస్ట్ తెలియదు. ఏం చేస్తారు మీరు ఎమ్మెల్యేలు ప్రూవ్ చేసుకోవాలి. ఎవ్రీడే మీకు తెస్తే ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఓట్ల నమోదును సీరియస్గా తీసుకోవడం లేదని మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు విషయంలో చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా సుభాష్ గారు చెప్పండంటూ చంద్రబాబు మొదలుపెట్టారు. మంత్రి స్పందిస్తూ ఈరోజు అధికారులతో పాటు పార్టీ కార్యకర్తలు ఓట్ల నమోదు కోసం వెళ్లారని చెబుతుండగా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నీకు రాజకీయాల పట్ల సీరియస్నెస్ రాలేదు, ఫస్ట్ ఎమ్మెల్యేవి, ఫస్ట్ టైం మంత్రివి, నీకు పార్టీ ఎంతో చేసింది, నువ్వు మాత్రం పార్టీకి ఏమీ చేయడం లేదంటూ మండిపడ్డారు. కార్యకర్తలందరూ కూడా వెళ్ళారు సార్. మాట్లాడద్దు, నువ్వు కూడా యంగ్స్టర్ సీరియస్నెస్ రాలేదు రాజకీయాల పైన. ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి, ఫస్ట్ టైం మంత్రివి, ఎంతగా నీ కాన్ఫిడెన్స్ ఎక్కడ నుంచి చూసుకున్నావా? 20% చేసావు రంపచోడలు, 20% మీది వచ్చి రాజానగర్ రామచంద్రాపురం 29% అయింది. 9,000 చేస్తే 2,630 చేసావు. నిన్న కూడా 319 ఓట్లే చేసావు. పార్టీ కోసం ఉపయోగపడని మీకు రాజకీయాలెందుకని మంత్రి సుభాష్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నీకు గౌరవం ఇచ్చి ఎమ్మెల్యేను చేసి మంత్రిని చేస్తే కనీసం పట్టుదల లేకపోతే ఎట్లా? మీరు నా అంచనాలకు తగ్గట్టు పనిచేయలేదు. 95 సీఎంనని ఎన్నిసార్లు చెప్పాను మీకు. నా బాధ్యతగా నేను చేస్తున్నా, మీ బాధ్యతగా మీరు చేయండి. మీరు పనితీరు మార్చుకోకపోతే నేను ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. మరోవైపు పనితీరు బాగాలేదంటూ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పైన చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఓటరు నమోదులో వేగం పెంచాలని, మంత్రులంతా క్రియాశీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యేగా ఇచ్చి ఎమ్మెల్యే ఇస్తాను ఎంపీ మంత్రి ఇస్తే కనీసం నీకు పట్టుదల లేకపోయారు. అందరూ సీరియస్ గా ఉన్నారు, క్లియర్గా ఏదో మీ వాళ్ళందరినీ ఇచ్చేస్తాం అనుకోవద్దండి. నా బాధ్యత నేను చేస్తున్నా, మీ బాధ్యత మీరు చేయండి. మీరు చేసుకుంటే మాత్రం మేము కూడా సీరియస్ గా ఆలోచిస్తాం. పార్టీకి ఉపయోగపడే రాజకీయానికి అయినట్టు ఎందుకు పనిచేయాలి కమ్యూనిస్ట్ తెలియదు. ఏం చేస్తారు మీరు ఎమ్మెల్యేలు ప్రూవ్ చేసుకోవాలి. ఎవ్రీడే మీకు తెస్తే ఏ ఎలక్షన్ వచ్చినా మీరు ప్రూవ్ చేసుకోకపోతే నేను కూడా ఆల్టర్నేటివ్ ఆలోచి ప్రజలకు కూడా చెప్తాను. నేను కావాలంటే వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ప్రకారం పనిచేయలేదని అండి. నేను ఎన్నిసార్లు చెప్పానండి, మీకు 95 సీఎం అని చెప్తాను నేను. పార్టీకి కానీ 95 అన్ని ఎలక్షన్ నేను గెలిచాను. ఏ ఎలక్షన్ ఓడిపోరా, టేక్ ఇట్ సీరియస్. వీళ్ళు ఎప్పటి వర్కౌట్.